సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పైరసీని అరికట్టడానికి ఒక జామర్ని రెడీ చేశాము, ఆన్ ద ప్రాసెస్ ఉంది అని చెప్పి. ఒకవేళ మీకు ఆ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఫిలిం వాళ్ళని మీరు అప్రోచ్ అవుతారా, లేదంటే ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి? అంటే అది పేటెంట్ పబ్లిష్ అయినప్పుడే మాకు ఆల్రెడీ కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయి, ఇప్పుడు పేటెంట్ గ్రాంట్ సర్టిఫికేట్ కూడా వచ్చిందంటే దాన్ని మార్కెట్లో పుష్ చేయడం అంత కష్టం కాదనుకుంటున్నాను. ఎందుకంటే అది నీడ్ ఆఫ్ ది అవర్. అది పైరసీ అనేది బయటకు కనబడదు కానీ చాలా పెద్ద థ్రెట్ అండి. ఇప్పుడు ప్రతి పెద్ద హీరో ఆడియో రిలీజ్ వచ్చి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పే ఫస్ట్ మాట ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ అంటున్నారు. అండ్ దిస్ ద ఓన్లీ వే టు అవాయిడ్ పైరసీ. ఓకే, ఎందుకంటే ఎప్పుడైతే రికార్డ్ చేయనివ్ లేదో ఇంకా పైరసీ ఆపేస్తున్నట్టే మనం. ఓకే, సో గ్రాంట్ సర్టిఫికేట్ కోసం ఎగ్జామ్ కూడా అయిపోయింది, ఎగ్జామ్ కూడా పాస్ అయిపోయానండి. సో జస్ట్ ఆ సర్టిఫికేట్ ప్రింట్ అయి రావాలి. మాక్సిమం అంటే ఎంత టైంలో అది? మన ఇండియన్ పేటెంట్ ఆఫీస్ సో టైం అని చెప్పలేమండి. నాకు ఎగ్జామ్ అయ్యి 1 ఇయర్ అయింది. ఓకే, ఎగ్జామ్ అయ్యి 1 ఇయర్ అయింది, అంటే ఆన్ ద ప్రాసెస్ అన్నమాట. అంటే జస్ట్ గ్రాంట్ రావాలి అంతే. పైరసీ దీని గురించి అయితే మీరు చేసిన సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుందని చెప్పొచ్చు, బట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరు అప్రోచ్ అవ్వలేదా? ఎందుకంటే ఆల్మోస్ట్ పెద్ద సినిమాలంతా బయటకు వచ్చేస్తున్నాయి. అదే చెప్తున్నాను కదండి, ఇది కొన్ని లక్షల కోట్ల మాఫియా అండి పైరసీ అన్నది. ఒట్టి తెలుగు ఇండస్ట్రీ కాదు, మొత్తం మీరు అన్ని ఏ లాంగ్వేజ్లో చూస్తున్నా ఈ పైరసీ థ్రెట్ అన్నది ఉంది. నేను ఇందాక చెప్పాను వాటర్ మార్క్ టెక్నాలజీ అని, దానికి 2,500 కోట్లు ఇచ్చారండి. ఏది ఎక్కడ పైరసీ జరిగిందో తెలియడం కోసం. ఇప్పుడు మనం చేసేదంటే అసలు పైరసీ అవ్వదు, అసలు రికార్డే కాదు, రికార్డే కాదు. ఇప్పుడు మీకు ఫోన్ జామర్ ఉంటుంది, ఫోన్ జామర్ పెడితే మన సిగ్నల్స్ పనిచేయవు, అలాగే మన డివైస్ పెడితే రికార్డింగ్ పనిచేయవు. సరే, పబ్లిష్ అయింది. నాకు ఇందట చెప్పాను కదా యూఎఫ్ఓ అనేది ఇప్పుడు మనకి బిగ్గెస్ట్ సాటిలైట్ కంపెనీ వాళ్ళది. ఇప్పుడు అన్ని స్క్రీన్స్లో టెలికాస్ట్ అయితే యూఎఫ్ నుంచి. నా పబ్లిష్ అయిన నెక్స్ట్ డే విత్ ఇన్ 2 డేస్లో నాకు యూఎఫ్ఓ వైస్ ప్రెసిడెంట్ నుంచి మెయిల్ వచ్చింది, మీ టెక్నాలజీ ఒకసారి డెమో ఇవ్వండి అని. అలా మొత్తం అన్ని ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కూడా మాకు కాల్స్, మెయిల్స్, అప్రిసియేషన్స్ వచ్చినాయండి. అంటే పేటెంట్ గ్రాంట్ సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయింది. సో గ్రాంట్ సర్టిఫికేట్ వచ్చిందంటే అగైన్ వరల్డ్ మొత్తం మన న్యూస్ వింటారు. సో వరల్డ్లో ఫస్ట్ టెక్నాలజీ ఇది. ఓకే, అయితే ఇదైతే ఖచ్చితంగా ఈ థాట్ అనేది ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు పెద్ద పెద్ద హీరో సినిమాలు కూడా నెక్స్ట్ డేకి పైరసీలో వచ్చేస్తుంది. అంటే ఒకప్పుడు సినిమా అంటే 100 డేస్ 50 డేస్ ఆడేవండి, ఇప్పుడు సినిమా బిజినెస్ అంటే ఓన్లీ 4 డేస్. ఆ ఫస్ట్ 4 డేస్ ప్రొటెక్ట్ చేస్తారంటే ప్రొడ్యూసర్లు అంతకుమించిన ఇంకోటి అదృష్టం, ఐ మీన్ ఏమంటారు, గిఫ్టింగ్ ఒకటి ఉండదు. కరెక్ట్. సో అలా ఒక్కొక్కటే రీసెర్చ్ చేసుకుంటే ఒక్కొక్క ప్రాజెక్ట్లే చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో అలా చేసేటప్పుడు చెప్పాను కదా విటమిన్ ఎం కూడా అవసరం అని. సో ఈ పైరసీది డిస్కషన్స్కి, మీటింగ్లకి నాకు ఇక్కడ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కాల్స్ వస్తే నేను వచ్చి డెమో ఇవ్వడం వెళ్ళడం ఇలా జరుగుతున్నప్పుడు సరే హైదరాబాద్లోనే సెటిల్ అవుదాం అని ఓపెన్ క్యూబ్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేస్తాం అండి. సో స్టార్ట్ చేస్తున్నప్పుడు వీఆర్ ఓన్లీ 7 పీపుల్. ఇప్పుడు 200కి వెళ్ళాం, కరోనా తర్వాత మళ్ళీ 40కి వచ్చామండి. సో కరోనాలో అందరికీ ఇబ్బంది పడినట్టు మేము ఇబ్బంది పడ్డాం.